వెంటనే అయిపోవాలి, ఏమైనా తీసుకో. ఈ ముందు అర్జీ పెట్టేవాళ్ళకన్నా నా పని త్వరగా అయిపోవాలి. అంటే మనం కూడా ఎలా అవుతున్నాం, ఎలా ఉంటున్నారంటే ఇవాళ జనరేషను, మీరు ఒక 25 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటే డబ్బు కరప్షన్ చేయాలన్నా కూడా తీసుకున్న వాడికంటే ఇచ్చేవాడికి ఎక్కువ బాధ ఉండేది. ఇవాళ పబ్లిక్ మైండ్ కూడా ఎలా ఉందంటే అవసరమైతే 100 రూపాయలు ఖర్చు పెట్టిన పని చేయించుకునే స్టేజ్లో ఉన్నారు తప్ప మనం 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలనే పబ్లిక్ కూడా లేరు. ఇవాళ చాలా తగ్గిపోయారు. అవును, కాబట్టి సొసైటీ ఆలోచనలో ఇబ్బంది ఉంది, ఉద్యోగుల్లో కూడా అక్కడక్కడ ఇబ్బంది పెట్టే ఉద్యోగులు ఉన్నారు. మరి ఈ సిస్టంలో ఎప్పుడు ఈ మిస్మేనేజ్మెంట్ అని ఎప్పుడు ఉంటుంది? నాకు తెలిసి ఇవాళ చాలా వరకు తగ్గింది, అది ఇంకా తగ్గాలి, జీరో స్టేజ్కి రావాలనేది నేను కూడా కోరుకుంటున్నాను. అవన్నీ పక్కన పెడితే ఇక శాలరీస్ విషయం అంటారా, 150,000 టీచర్కి వస్తుంది కదా, అవాస్తవం. ఇవాళ టీచర్గా జాయిన్ అయితే 35,000 వస్తుంది, అంతకంటే ఎక్కువ. అంటే స్టార్టింగ్ శాలరీ కదా సార్, ఇప్పుడు సగటు ఇంకొక 5-6 సంవత్సరాలు రిటైర్డ్ కాబోయే. నాకు తెలిసి 100,000 ఎవరికి రాదు. హెడ్ మాస్టర్ అంటే 30 సంవత్సరాలు దాటితే కానీ హెడ్ మాస్టర్ అయితే ఆ స్టేజ్లో వస్తుంది. లెక్చరర్స్కి ప్రొఫెసర్స్కి వాళ్ళకి మీరు చెప్పిన 100,000 వస్తుంది తప్ప టీచర్స్కి 100,000 రాదు. కాబట్టి ఇది ఏమవుతుందంటే మీ ఫాదర్ మా ఫాదర్ ఉన్నప్పుడు ఒకళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు, మా జనరేషన్లో కూడా ఇద్దరు ఉద్యోగాలు తక్కువ. అవును, ఇవాళ 30-35 ఉన్న జనరేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. ఉన్నారు కాబట్టి లైఫ్ కొంత కంఫర్టబుల్గా ఉంటారు వాళ్ళకి. అది చూసామనుకుంటారంటే రూరల్ ఏరియాలో వీళ్ళకి జీతాలు ఎక్కువ అనుకుంటారు కాదు. రెండోది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్కి ఎంప్లాయీస్కి సంబంధం లేదు. ఎందుకంటే ఎంప్లాయీస్ ఎవరు ఎకనామిక్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ కారు. ఓకే, ఇప్పుడు మేము 43% అడిగాము, ఎందుకు అడిగాము, ఉమ్మడి రాష్ట్రంలో వేసిన పిఆర్సీ అది. ఓకే, పిఆర్సీ రిపోర్ట్ వచ్చినందుకు రాష్ట్రం విడిపోయింది. ఓహో, సో రెండు రిపోర్ట్లు తెలంగాణ ఒకటి ఆంధ్ర ఒకటి ఇచ్చారు వాళ్ళు. ఓకే, ఒకే క్యాడర్ ఒకే ఎంప్లాయ్, అప్పటికి ఇంకా ఎంప్లాయీస్ కూడా విడిపోలా. సో ఒక ఆఫీసర్ పనిచేస్తూ నీకు 43% ఫిట్మెంట్, నాకు 40% 35% ఫిట్మెంట్ ఇస్తే అది రేపు పెన్షన్ కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మన జరిగింది పిఆర్సీ, మన పిఆర్సీ వేరు, వాళ్ళ పిఆర్సీ వేరు, రాష్ట్రాలు విడిపోయినాయి. కాబట్టి రాష్ట్రం విడిపోయిన తర్వాత పిఆర్సీ ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఇప్పుడు మహారాష్ట్రలో పిఆర్సీ, తమిళనాడులో పిఆర్సీ, కర్ణాటకలో పిఆర్సీ, మన పిఆర్సీ సంబంధాలు ఉన్నాయి, ఎవడ పిఆర్సీ వాడిదే. కాబట్టి రాష్ట్ర ఎకనామిక్ పరిస్థితికి ఎంప్లాయీకి సంబంధం లేదు. ఆర్థిక విధానాలు అనేవి ప్రభుత్వాలు తీసుకోవాలి. ఓకే, ఎంప్లాయీ వాళ్ళు ఇప్పటికేం చూడండి, మన రాష్ట్రంలో జీతాలు కదా, మన ఏ రాష్ట్రంలో కూడా జీతాలు టాలెంట్కి సరిపడా ఇవ్వట్లేదు. మన దగ్గర ఎయిమ్స్లో జరిగిన డాక్టర్స్ లేరు కదా, మన దగ్గర ఐఐటీ చదివిన ఇంజనీర్స్ ఉన్నారా, ఐఐఎంలో చదివిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు, సివిల్ సర్వీస్కి వెళ్తారు, ఎందుకు సర్వీసెస్ బాగుంటాయి కాబట్టి. అవును, మరి ఎందుకు ఐఐటీ వాళ్ళు, ఐఐఎం వాళ్ళు, ఎయిమ్స్ చదివిన వాళ్ళు, లేకపోతే ఆర్ఈస్ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ రావట్లేదు? నువ్వు ఇచ్చే జీతాలు తక్కువ. ఒక మెడిసిన్ డాక్టర్కి 53,000 ఇస్తారు, అదే కార్పొరేట్ సెక్టర్కి వెళ్తే ఆడికి 80-100 రూపాయలు ఇస్తారు. ఇక్కడ ఏంటంటే ఒక స్కేల్ ఉంటుంది, స్కేల్ ప్రకారం అందరూ ఒకటే. ఓకే, అలా ఉండదు కదా టాలెంట్. అంటే ఇక్కడ అంటే న్యూట్రల్ పీపుల్, సామాన్య జనానికి అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఇక్కడేమో రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉంది, ఆదాయ మార్గాలు తక్కువగా ఉన్నాయి, ఎంప్లాయీస్ ఏమో మాకు జీతాలు కావాలని సమ్మె చేస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్య కాలంలో ఇటు ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఎంప్లాయీస్ చేసినటువంటి సమ్మె, వైసీపీ కూడా పెద్ద ఎత్తున ఎంప్లాయీస్ మీద మండిపడింది అనమాట. లోటు బడ్జెట్లో ఉంటే మీకు జీతాలు, మేము ఇంకా ఏ విధంగా ఆల్రెడీ ఉన్న అవకాశం ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అన్ని అవకాశాలు ఇస్తున్నారు, మళ్ళీ మీరు ఎక్కువ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాం అనేటువంటి వయసు వినపడింది వైసీపీ. అంటే దాని కారణం కూడా ప్రభుత్వమే. ప్రభుత్వం ఇంటీరియం రిలీఫ్ 27% ఇచ్చి ఫిట్మెంట్ 27%తో క్లోజ్ చేస్తే ఇంతకంటే ఇవ్వలేమంటే ఒక రకంగా ఉండేది, కానీ తగ్గించింది. తగ్గించడం రికవరీ, వాళ్ళు డిఏ ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు కాబట్టి రికవరీ కనపడలా. డిఏ ఇన్స్టాల్మెంట్గా ఇవ్వకపోతే అందరూ రికవరీ పడేది, నా పెన్షన్ కూడా తగ్గింది. తగ్గడానికి ఏ ఎంప్లాయ్ ఒప్పుకోడు కదా, నువ్వు ఇవ్వకపోవచ్చు కానీ తగ్గడానికి ఎవడు ఒప్పుకుంటాడు, ఒప్పుకోడు. ఇక రెండోది ప్రభుత్వం ఎంప్లాయీస్ మీద తీసుకునే చర్యలు ఇవన్నీ కూడా ఎప్పుడు యాక్షన్ రియాక్షన్ రెండూ ఉంటాయి. ఇవాళ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నువ్వు ఎంప్లాయీస్ని అనగొట్టగలిగావు, రేపొద్దున ఎలక్షన్స్ వస్తే ఎంప్లాయీస్ లైన్ ఉంటుంది కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కాదని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కోరుకున్నారు ఎంప్లాయీస్? నువ్వు సిపిఎస్ రద్దు చేస్తావు కాబట్టి నిన్ను కోరుకున్నారు. వారం రోజులు రద్దు చేశారు. ఇవాళ నువ్వు రద్దు చేయనంటే ఏమవుతుంది, మళ్ళీ నీ ఓటంతా వెనక్కి వెళ్ళిపోతుంది అంతే కదా సార్. అవును, దానికి ప్రభుత్వం ప్రిపేర్ అవుతుంది, మనం చేయగలిగింది ఏం లేదు. ఎంప్లాయీస్ అయితే ఎప్పుడు ప్రిపేర్ అయి ఉంటారు దానికి. ఎంప్లాయీస్ పాకెట్ టచ్ అయిన గవర్నమెంట్ని కోరుకుంటారు. అశోక్ బాబు గారు, ఒక ఎమ్మెల్యేకి
ప్రస్తుతం ఎంత జీతం వస్తూ ఉంది, ఒక ఎమ్మెల్సీకి ఎంత జీతం వస్తూ ఉంది సార్? ఇద్దరికి ఒకటే నాకు తెలిసి మొత్తం కలిపి 1.75 వస్తుంది. 1.75 lakh ప్రభుత్వం జీతం ప్రతి నెల? జీతం కాదు, జీతం 19,000. ఓకే, జీతం 19,000 సార్? జీతం ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి 19,000 జీతం. 19,000 ట్రావెలింగ్ అలవెన్స్, హౌస్ అలవెన్స్, అన్ని అలవెన్స్ కలిపితే అంత అవుతుంది. అంతకుమించి ఎక్కువ ఏమి ఇవ్వరు అయితే? ఏమివ్వరు సార్. ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగ రిటైర్డ్ అయ్యారు కదా సార్, మీకు ఆ పెన్షన్ వస్తుందా ఇప్పుడు? ఆ పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ కింద దీనికి సంబంధం, ఇది ఎలక్టెడ్ పోస్ట్ కదా. ఓకే, అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్డ్ అయితే తను పెన్షన్ వస్తుంది, మళ్ళీ అదే ఉద్యోగి ఎమ్మెల్యేగా గెలిచినా ఎమ్మెల్సీగా ఎన్నికైనా కానీ మళ్ళీ ఈ డబ్బులు వస్తాయి. నామినేటెడ్ పోస్ట్కి వెళ్తే మళ్ళీ ఈ పెన్షన్ తగ్గిస్తారు. ఓకే సార్, ఇప్పుడు మీ పదవీ కాలం అయిపోయిన తర్వాత, మీరు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, 6 సంవత్సరాలు మీ పదవీ కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఆ పెన్షన్ వస్తుంది కదా ఒకసారి ఎమ్మెల్సీ? వస్తుంది. సో ఈ పెన్షన్, ఈ పెన్షన్ రెండు పెన్షన్లు కూడా కొనసాగుతాయి. సో ఇంకా ఇంకే విధమైన బెనిఫిట్స్ ఇస్తారు సార్? ఇంకేముండవు, ఏముంటాయి అంతవరకు, అంతే. రైట్, అశోక్ బాబు గారు, తెలుగుదేశం పార్టీలో మీరు వచ్చిన తర్వాత మీరు అడిగారా ఎమ్మెల్సీగా అవకాశం, చంద్రబాబు గారు ఇచ్చారు మీకు? అది ఎలాగంటే మా ఆర్గనైజేషన్ వాళ్ళు గట్టిగా అడిగారు. ఓకే, రాజ్యసభ కావాలన్నారు. ఎవరో ఒకరు కాదు, అది మీకేనా? నాకే అడిగారు. ఓకే, అడిగితే నేను అన్నాను రాజ్యసభ మనం అది అడగకూడదు, అది మనం లోకల్ ఉండాలి తప్ప నేను పోయి ఢిల్లీ కూర్చొని మీకేం ఉపయోగపడదు. రాష్ట్రంలో మరి ఉద్యోగుల మీద, రాష్ట్రంలో ఉంటే బెస్ట్ అది. అయినా మనం దాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టద్దు, దాని జోలికి ఎక్కువగా పోవద్దని చెప్పి మేము 2016లోనూ 2017లోనూ ఒకసారి వచ్చింది. వస్తే ఆయన పిలిచి అడిగాడు, అడిగితే నాకు అవసరం చెప్పాను నేను. రాజ్యసభ కావాలని? రాజ్యసభ కాదు, ఎమ్మెల్సీని. ఓకే సార్. ఓకే, అది అడిగితే ఇప్పుడు వదిలేండి సార్, ఇప్పుడు ఎన్నికలు ఏమన్నా ఉన్నాయి, మాకు పిఆర్సీ ఇవన్నీ ఉన్నాయి, ఎన్ని వదిలిపెట్టి వెళ్తే మీకు నాకు ఇద్దరికి చెడ్డపేరు వస్తుందని చెప్పి నేను వద్దాను. ఓకే, 2019లో ఇక అది నా రిటైర్మెంట్ కూడా అప్పుడు దగ్గరలో ఉంది కాబట్టి విఆర్ఎస్ తీసుకుని నేను మార్చి 19 ఎలక్షన్ ఎమ్మెల్సీ దాంట్లో తీసుకుని. అశోక్ బాబు గారు, మీకు ముందు అంటే ఎమ్మెల్సీ ఇచ్చే ముందు అప్పుడే కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధా గారికి మీకు ఇద్దరులో ఎవరికో ఒకరికి కేటాయింపు చేయాలనేటువంటి ఒక డిస్కషన్ జరిగింది కదా పార్టీ? అవును, అది వాస్తవం. అది ఆయనకి ఇస్తానంటే నేను ఆగుతాను చెప్పా కూడా మా చంద్రబాబు నాయుడు గారికి. అంటే ఆయన ఏమన్నారు సార్, ఒకవేళ ఆయన తీసుకుంటానంటే ఆయనకే ఇస్తానన్నారా? తీసుకుంటానంటే నేను ఆగుతానని చెప్పాను. మరి ఎందుకని సార్ వంగవీటి రాధా గారు? ఆయన వద్దన్నాడు, నాకు నామినేటెడ్ పోస్ట్ వద్దు, నేను ఏదైనా ఉంటే ఎలక్టెడ్ పోస్ట్ తీసుకుంటానని చెప్పాను. ఏదైనా ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి తీసుకుంటాగా ఎమ్మెల్సీ వద్దన్నారు. అవును సార్. హైదరాబాదు మీద ఉన్నటువంటి హక్కు ఇంకా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కోల్పోయినట్టే, కానీ 10 సంవత్సరాలు మాత్రం ఆ రోజు విభజన హామీలో భాగంగా హైదరాబాద్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కేటాయించారు. కానీ ఎందుకు సార్ మన పాలకులు ఇక్కడి నుంచి మరి ఆ హైదరాబాద్ రిసోర్స్ ఎందుకు ఉపయోగించుకోలేదు, కనీసం ఆ 10 సంవత్సరాలన్నా వాడుకోవచ్చు కదా అనేటువంటి భావన ప్రజల్లో ఉంది? ఇప్పుడు మన హైదరాబాద్లో మా ఎంప్లాయ్ చాలామంది గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటారు. ఓకే, అక్కడ క్వార్టర్స్ ఉన్నంతకాలం సొంత ఇల్లు కట్టుకోడు. ఇక రిటైర్ అవుతాను 1 ఇయర్గా అప్పుడు సొంత ఇల్లు కట్టుకోవాలని ఆలోచన వస్తుంది. అప్పటికి రేట్లన్నీ కూడా రూపాయకు వచ్చేది 20 రూపాయలు అయి ఉంటుంది. అలాగే 10 సంవత్సరాలు మీరు హైదరాబాద్ ఉంటే 11 సంవత్సరాలు వచ్చి ఎక్కడ ఉంటారు? మళ్ళీ ఆంధ్ర రావాల్సిందే కదా, ఆంధ్ర రావాల్సిందే కదా. రెండోది ఏంటంటే, ఇవాళ 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ ఇచ్చినా కూడా రాష్ట్రానికి జరిగిన నష్టంలో మొదటి ముద్దాయి బీజేపీ, రెండవ ముద్దాయి టీఆర్ఎస్. కానీ కొంతమంది ఆరోపణ మీరు అన్నట్టు చంద్రబాబు గారు కూడా, ఎందుకంటే ఓటుకు నోటు కేసు నుంచి ఆయన అక్కడి నుంచి ఆ కేసును తప్పించుకోవడం కోసం కేసీఆర్ గారు చంద్రబాబు గారిని అక్కడి నుంచి తరిమేశారు, అందుకని మళ్ళీ ఈయన దుకాణం ఇక్కడ పెట్టారని చెప్పేసి కూడా ఆయన మీద విమర్శలు ఉన్నాయి. దానికి ఏం చెప్తారు? ఓటుకు నోటు కేసు ఏం కాదండి. ఆయన ఏం చెప్పాడు ఫోన్లో? ఓకే బ్రదర్, అది మంచిది అన్నాడు. డబ్బులు తీసుకొని చెప్పాడా? మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ. అవును, పొలిటికల్గా ఇప్పుడు నా దగ్గర గారిని వచ్చారు, నేను లెటర్ బ్యాద్ మీద ఈ కేసు మీరు కన్సిడర్ చేయండి, ఈ ఫిట్స్ అండ్ యాజ్ పర్ రూల్స్ అని రాసిస్తా. అది నేరం ఎట్టవుద్ది? ఓకే, ఓ పొలిటీషియన్ దగ్గర ఎవరిని వస్తే వాడికి ఏదైనా అవకాశం ఉంటే సాయం చేయమని చెప్పి అడగడం తప్పేం లేదు. సో తప్పు కాదంటారు ఆ రోజున ఆ ఎమ్మెల్సీని, నువ్వు మాకు ఓటు అయిన అడగడం తప్పేం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అడగడు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఓటేయమని. ఆ కేసు ఇంకా నడుస్తుంది కదా సార్? నడుస్తుంది. దాని ఏముంది, ఇప్పుడు మన లీగల్ సిస్టంలో కొన్ని కేసులు అలా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఎంతకాలం అయింది? కాబట్టి ఆ కేసులు నాడటం వలన కేసు ఉందని అనుకోవటం, లేదంటే కేసులు నాడటం వలన ఇంకో రకమైన అభియోగం చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అయింది చట్టపరంగా ఆలోచించాల్సిందే. నోటుకు ఓటు కేసుకిను ఇక్కడ రావడానికి సంబంధం లేదు, ఎందుకంటే మేము స్పష్టంగా అడిగాము. ఓకే,
ఎందుకంటే మాకు మేము పడ్డ బాధ ముఖ్యమంత్రికి ఆయనకు ఉండదు. ఆఫీసుల్లో మాకు అకామిడేషన్ ఇవ్వక, ఆఫీసుల్లో మా ప్లేసులన్నీ వాళ్ళు తీసేసుకుని, ఓకే, తెలంగాణలో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన కార్లన్నీ వాళ్ళు తీసేసుకుని డి బ్లాక్లో పెట్టుకున్నారు. అంటే లీగల్గా పెట్టుకున్న రైట్ ఉంది కదా సార్ వాళ్ళకి? అంటే కాంపౌండ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కదా. ఇప్పుడు ల్యాండ్ ఈజ్ తెలంగాణ. అవును, ల్యాండ్ ఈజ్ తెలంగాణ. వాళ్ళు ఉన్న కార్లను తీసుకెళ్ళి డి బ్లాక్లో పెట్టినారు, మన కార్లు లేవు. ఏమన్నా అంటే మా కార్లు అన్నారు, సింపుల్గా అంతే. ఇంకా దాని మీద ఎవరు ఏం ఆడతాం? ప్రభుత్వాలు కొట్టుకోవు కదా. అవును, ఇప్పుడు నాగార్జునసాగర్ డ్యామ్ మీద పారామిలిటరీ పెట్టినట్టు ఉంటుంది. అలా రోజు తగాద పడలేం కదా. ఇప్పుడు మీకు సీట్లు కూడా ఎలాకొచ్చి చెప్పితే మరి ఎలాగ పనిచేయగలిగారు సార్? విడదీశారు కదా బ్లాక్స్, ఈ బ్లాక్ మీకు ఈ బ్లాక్ మీకు అని విడదీశారు సెక్రటరియట్లో. సో టెంపరీ బ్లాక్ కానీ హెచ్ఓడీలు అట్ట కదా, ఒకే బిల్డింగ్ ఉండేది. ఓకే, ఈ ఫ్లోర్ నువ్వు, ఆ ఫ్లోర్ నువ్వు, కింద ఫ్లోర్ అంతా పై ఫ్లోర్ ఏమో రూమ్స్ ఉండే, కింద ఫ్లోర్ రూమ్స్ ఉండే కాదు. మళ్ళీ ఆ రూమ్స్ కట్టుకోమంటే బడ్జెట్, వెహికల్స్, ఇలా గందరగోళం అయిన పరిస్థితుల్లో మేము ఒకరోజు అడిగాము అసలు ఎందుకంటే మనకు ఉండాలని చెప్పి. ఓ, ఎందుకంటే ఇక్కడ జిల్లాల్లో మా వాళ్ళంతా ఏమైనా వాళ్ళు మనం అంత స్ట్రాంగ్ ఉండేది ఎంప్లాయీస్కి, హైదరాబాద్ మనం ఎందుకు రావాలి? అవును, అసలు హైదరాబాద్లో ప్రొఫెషన్ కడతాం అనేది మాకు చాలా హార్ట్ బర్నింగ్ ఉండేది. ప్రొఫెషన్ ట్యాక్స్ కడతాం అంటే ఆయన చెప్పాడు 10 సంవత్సరాలు మన రైట్ ఉంది, ఇక్కడ పోతే ఈ బిల్డింగ్లు ఇవన్నీ కూడా మన ఆస్తులు 9, 10 షెడ్యూల్లో ఆస్తులు మనకు రావాలి, మనం ఖాళీ చేసేస్తే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుందని కూడా చాలామంది మన వాళ్ళు కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉండేది. సరే మరి ఇప్పుడు ఆస్తుల పరిస్థితి సార్? అదే నేను చెప్పేది. ఇప్పుడు మొదటి దోషి బీజేపీ అని ఎందుకన్నా అంటే చట్టంలో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని రిజాల్వ్ చేయాలి అని ఉంది. అవును, ఇరు ప్రభుత్వాలు కనుక దీన్ని తెలుసుకోలేకపోతే కేంద్రం ఒక ఆర్డర్ ఇవ్వాలి, ఆర్డర్ ఫైనల్ అని చెప్పారు. వాళ్ళు పట్టించుకోవట్లా, వాళ్ళేంటి, వాళ్ళ రాజకీయం వాళ్ళది. అంటే కేసీఆర్ గారికి ఇటు మోదీ గారికి కూడా కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, నిజంగా వాళ్ళు చేయాలనుకుంటే ఫేవర్ చేయొచ్చు కదా సార్ ఆంధ్రప్రదేశ్కి? ఇప్పుడు అది రాజకీయ అంశం అయింది కాబట్టి రాజకీయంగా ఎవడు గేమ్ వాడు ఆడుతున్నాడు. నాకు తెలిసి 9th 10th షెడ్యూల్స్ మొత్తంలో 140,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆంధ్రాకి రావాల్సినవి మొత్తం ఆస్తులు. మనం విడదీస్తే 70-80,000 కోట్లు వస్తుంది మనకి. అంటే ఆస్తులు అంటే ఎలా సార్? బిల్డింగ్లా లేకపోతే స్థలాలా కలిపే కదా, వాల్యూ అంటే వాల్యూ కదా. ఇప్పుడు హౌసింగ్ బోర్డు ఉంది, గృహకల్ప బిల్డింగ్ ఉంది, 14 ఫ్లోర్లు ఎంత వస్తుంది? అది హౌసింగ్ బోర్డుది కదా సార్. ఇక్కడ ఒక డౌట్ అండి, అంటే నాకు ప్రధానంగా డౌట్, మన ఇంటర్వ్యూ చూసే వీక్షకులు కూడా, అసలు రాష్ట్రాన్ని డివైడ్ చేశారు, ఆ భూమి కూడా వాళ్ళకే సొంతం కదా సార్? భూమి సొంతం అవ్వచ్చు, భూమి వేరు, ఆస్తి వేరు. సో అక్కడ కట్టిన బిల్డింగ్ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు గవర్నమెంట్ సెక్రటరియట్ ఉంది, ఓకే, సెక్రటరియట్ వాళ్ళకి ఇచ్చేసారు, ఓకే, అది ఉమ్మడి ఆస్తి. ఓకే, సెక్రటరేట్ వాళ్ళకి ఇచ్చేసినప్పుడు దాంట్లో వాల్యూ కట్టి 1,000 కోట్లు 1,200 కోట్లని కట్టి మన వాటా ఎంత తెలుస్తారు అందుట్లో. ఓకే, అలా తేల్చే దగ్గర కొన్ని ఆస్తుల మీద ఈ భూమిలో ఈ తెలంగాణలో ఉన్నాయి, తెలంగాణకే అన్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు కొన్ని బోర్డు కొన్ని ఉన్నాయి బిల్డింగ్స్. ఇప్పుడు ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, ఓకే, చెస్ వస్తుంది, 450-500 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి. ఓకే, తెలంగాణ నుంచి వచ్చేది నథింగ్, కంట్రిబ్యూషన్ లేదు, అయినా కూడా అందుట్లో వాటా కావాలన్నారు వాళ్ళు. ఇచ్చారా సార్? మరి ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు అలాగే ఆర్టీసీ, బస్ భవన్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ? ల్యాండ్ వాల్యూ కట్టాలి కదా, అందుట్లో వాటా. అలా 9-10 షెడ్యూల్ అన్నీ కలిపితే మనకి కనీసం 50-80,000 కోట్ల మధ్యలో రావాలి. ఇప్పుడు ఒకవేళ అది మనకి ఇస్తే ఏమైంది, మనకు ట్రాన్స్ఫర్ చేసిన అప్పు తగ్గిపోయేది. ఓకే, మనకి 114,000 కోట్లు ఎంత అప్పు ట్రాన్స్ఫర్ చేసి అది తగ్గిపోయేది. అప్పు తగ్గిపోతే నీకేమైనా ఫ్రీగా ఉండేవాళ్ళు కదా. ఫ్రీగా ఉన్నాం సార్. ఇప్పుడు అప్పులు కడుతుందా సార్ ఈ ప్రభుత్వం? అంటే ప్రభుత్వాలు అప్పులు కడతా ఉన్నాయి, ఖచ్చితంగా కట్టాలి. అప్పుల మీద వడ్డీ ఖచ్చితంగా ప్రభుత్వం కట్టాల్సిందే. ఎవరు కడతారు సార్ ఇది? అదే ఇప్పుడు మనం బాండ్స్ తెచ్చుకుంటాం, వాటికి ఇంట్రెస్ట్ కట్టాలి. ఓకే, అలాగే బయట ఏజెన్సీలు కొన్న తెచ్చుకుంటారు, వాళ్ళకి కట్టాల్సిందే. కొన్ని బ్యాంక్స్ ఇస్తాయి, బ్యాంక్స్ కట్టాల్సిందే. ఎవడిస్తాడు ప్రభుత్వం కట్టాల్సిన? ఒకవేళ కట్టకపోతే? కట్టకపోతే